ఉంది ప్రతి ఒక్కరికి ఎంతమందికి సొంత ఇల్లు కావాలనుందండి yes అదొక డ్రీమ్ కానీ ఈ రోజు చాలా మంది రెంట్ ఇంట్లో ఉంటున్నారు కానీ ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక డ్రీమ్ సో మీ కలలు ఏమైనా సరే ఒక 1 టు 2 ఇయర్స్ మీరు ఇక్కడ ఫుల్ ఫ్లెక్సిబుల్ గా మీరు పని చేయగలిగితే ఇప్పటివరకు సాధించని ప్రతి ఒక్కటి మీ లైఫ్ లో వచ్చేస్తుంది అది కూడా మనం చూడబోతున్నాం సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రీమ్స్ రాస్తాను డ్రీమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉండేది ఒక లగ్జరీ హౌస్ ప్రతి ఒక్కరికి అవసరం అండ్ లగ్జరీ హౌస్ ఉంటే సరిపోతుందా మన టూ వీలర్ మీద వెళ్తే బాగుంటుందా కార్లో వెళ్తే బాగుంటుందా ప్లీజ్ రెస్పాన్స్ ఎస్ రెండవది లగ్జరీ కార్ లగ్జరీ కార్ ఉంది లగ్జరీ హౌస్ ఉంది సో మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏ యాదగిరి గుట్టకో లేకపోతే తిరుపతికో వెళ్ళి ఎంజాయ్ చేయగలుగుతామా లేకపోతే ఫారెన్ వెళ్ళగలుగుతామా ఎక్కడ ఎంజాయ్ చేయగలుగుతాం ఎస్ మూడవది వచ్చేసి ఫారెన్ టూర్స్ అండ్ లేడీస్ కి చాలా డ్రీమ్ ఉంటుందండి చాలా ఇష్టమైనది ఒకటి ఉంటుంది అదేంటి ఎస్ అందరికి బంగారం కొనాలని ఆశ ఉందా లేదా ఎస్ గోల్ ఇక్కడ ఎంతమంది మీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనుకుంటున్నారు ఎస్ సో మంచి స్కూల్ అంటే మన ఇంటి పక్కన ఉన్న స్కూల్ లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ ఎస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ మన టైం మనం వినియోగించుకోవాలి అంటే మన దగ్గర టైం ఫ్రీడమ్ ఉండాలి ఈరోజు ఎంతమందికి మీ చేతుల్లో టైం ఉందండి మీ టైం మీరు ఉపయోగించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు బాస్ అండర్ లో కాకుండా ఒక దగ్గర పర్మిషన్ లేదు తీసుకోకుండా మన టైం మనం ఉపయోగించుకోవాలంటే ఇక్కడ మనకు టైం ఫ్రీడమ్ అనేది కూడా ఉండాలి సో ఇవన్నీ కామన్ అని చెప్పడానికి ఏంటంటే ఇవన్నీ మన డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి అవసరం ఉందా లేదా ప్రతి ఒక్కరికి అవసరం ఉంది సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి మనం ఏం పని చేస్తే ఇవన్నీ డ్రీమ్స్ మనకు ఫుల్ఫిల్ అవుతాయి సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది మనీ డబ్బు సో మనం మనీ సంపాదించాలి ఈ డ్రీమ్స్ ప్రతి ఒక్కటి మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా కావాల్సింది డబ్బు మరి డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి పని చేయాలి ఈవెన్ వర్క్ అంటే మీ దగ్గర ఒక 24 గంటల సమయం ఉంది ఆ సమయంలో మీరు కొద్దిపాటి సమయాన్ని ఎక్కడో ఒక చోట పని చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారు ఎస్ఆర్ నో ఎస్ మనీ సంపాదించాలంటే మనకు కావాల్సింది పని చేయాలి మరి పని చేస్తే మనకు ఫలితం వస్తుందా ఈరోజు అందరూ పని చేస్తున్నారు ఎంతమంది ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారండి ఎంతమందికి ఫుల్ఫిల్ అయినాయి నో ఎవరికి కాదు మరి పని చేస్తున్నాం కదా సో పని చేసే దాంట్లో మనకు డబ్బు ఉందా లేదా అన్నది ముఖ్యం మనం ఏ పని చేస్తే ఆ పనిలో డబ్బు ఉంటుందా అంటే డబ్బు ఉండదండి కొన్ని వాటిల్లో డబ్బు లిమిటెడ్ గా ఉంది కొంత పనిలో కొన్ని చోట్ల పని చేస్తే డబ్బు అన్లిమిటెడ్ గా ఉంది సో మనం పని చేసే విధానం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ క్యాటర్ లో చేస్తున్నాం అక్కడ డబ్బు ఉందా లేదా తెలుసుకుందామా ఎస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకు డబ్బు రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి పని చేస్తే వచ్చే డబ్బు రెండవది పని చేయకుండా వచ్చే డబ్బు సో పని చేస్తే వస్తే డబ్బుని మనం ఏమంటాం యాక్టివ్ ఇన్కమ్ అంటాం పని చేయని రోజు కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అనుకోండి దా ఇన్కమ్ ఏమంటాం మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం సో యాక్టివ్ ఇన్కమ్ కి ప్యాసివ్ ఇన్కమ్ కి డిఫరెన్స్ చెప్తున్నాను సో మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం యాక్టివ్ ఇన్కమ్ లోనే ఉన్నాం కానీ కొంతమంది మాత్రం ప్యాసివ్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు సో డబ్బు మనము నాలుగు రకాలుగా సంపాదించవచ్చు లీగల్ గా సో ఆ లీగల్ గా సంపాదించే డబ్బులో ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఒక చోట పని చేస్తారు నెల తిరిగేసరికి ఒక శాలరీ వస్తుంది ఆ శాలరీతో అడ్జస్ట్మెంట్ అవుతూ ఉంటారు అంటే ఒక రకమైన ప్రాసెస్ ఎంప్లాయ్మెంట్ అనేది రెండవది వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సొంతంగా ఏదైనా ఒక పని నేర్చుకొని మనం పనిచేస్తాం అక్కడ కూడా కొద్ది డబ్బు సంపాదిస్తాం ఒకటి ఎంప్లాయ్మెంట్ రెండవది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మూడవది వచ్చేసి బిజినెస్ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు అండ్ నాలుగవది వచ్చేసి ఇన్వెస్ట్ ఎక్కడొక్క చోట మనం పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించవచ్చు ఈ నాలుగు మార్గాల ద్వారా మాత్రమే మనం డబ్బు సంపాదించగలుగుతాం ప్రపంచం మొత్తం మీద
సో చూద్దాం ఫ్రెండ్స్, ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్, ప్రపంచ జనాభాలో 95% ఈ కోవలో పనిచేస్తా ఉన్నారు, ఈ సైడ్ పనిచేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఏదో ఒక సొంత పని నేర్చుకొని. మీ చుట్టుపక్కల చూస్తుంటారు కనపడుతున్న ప్రతి షాప్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో 95% పీపుల్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, కానీ మీరు సంపాదించే డబ్బు ఎంత ఉందంటే కేవలం 5% మాత్రమే. కేవలం 5% డబ్బుల దగ్గర 95% మంది పనిచేస్తున్నారు. డబ్బు సంపాదించగలుగుతారా? వస్తుందా? లేదు. కానీ ఇక్కడ కొంతమంది ఉన్నారు బిజినెస్ అండ్ ఇన్వెస్టర్, వీళ్ళు వచ్చేసి కేవలం ప్రపంచంలో 5% మాత్రమే ఉన్నారు. వీళ్ళని బిలియనీర్స్ అంటారు, అపర కుబేరులు అంటారు, కోటీశ్వరులు అంటారు. సో మనం వేల మీద లెక్క పెట్టవచ్చు ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారని. సో వీళ్ళు 5% ఉన్నారు, కానీ వీళ్ళు సంపాదించే డబ్బు ఎంత ఉంది అంటే 95% ఉంది. డబ్బు ఎక్కడ ఉందండి? బిజినెస్ లో ఉందా, ఎంప్లాయ్మెంట్ లో ఉందా? ఎస్, బిజినెస్. మనకు అందరికీ తెలుసు బిజినెస్ లో డబ్బు ఉందని, కానీ మనం బిజినెస్ ఎందుకు చేయం? ఎనీ రీజన్స్? ఎస్. మరి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే యాక్టివ్ ఇన్కమ్, ఎంప్లాయ్ కానీ సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ వాళ్ళు జాబ్ చేయకపోయినా లేకపోతే వాళ్ళు పెట్టుకున్న షాప్ ఓపెన్ చేయకపోయినా డబ్బులు వస్తాయా? రావు. అంటే యాక్టివ్ ఇన్కమ్, కాళ్ళు చేతులు బాగున్నన్ని రోజులు వాళ్ళు పని చేస్తారు, పని ఎప్పుడైతే ఆగిపోతుందో వాళ్ళ ఇన్కమ్ అనేది ఆగిపోతా ఉంది. సో దట్ ఈస్ యాక్టివ్ ఇన్కమ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక సంస్థని డెవలప్ చేస్తారు, కొంతమంది కొన్ని వేల మందికి వాళ్ళు ఒక ఆపర్చునిటీ ఇస్తారు, అక్కడ పని చేయడం ద్వారా వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు శారీరకంగా పని చేయకుండా వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్. సో యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనకు తెలిసింది. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెక్ చేసుకుంటే, మనం అందరం ఎక్కడ ఉన్నామండి? లెఫ్ట్ లో ఉన్నామా, రైట్ లో ఉన్నామా? పేదవారుగా ఉన్నామా, ధనవంతులుగా ఉన్నామా? ధనవంతులుగా ఉంటే మనం ఇక్కడ కూర్చోం. మనం పేదవారిగా ఉండి ధనవంతులు అవ్వాలంటే ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఎస్. ఇప్పుడు తెలిసిపోయింది మనకు ఎంప్లాయ్మెంట్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో డబ్బు లేదు, సో బిజినెస్ చేస్తే డబ్బు ఉంది. ఈవెన్ బిజినెస్, మరి బిజినెస్ ఎందుకు చేయట్లేదు అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇన్వెస్ట్. డబ్బులు పెట్టుబడిగా పెట్టాలి, లక్షల్లో కోట్లలో డబ్బులు పెట్టాలి. మన దగ్గర ఉన్నాయా? లేవు. రెండవది, డబ్బులు ఉన్నాయి కానీ పెట్టాక బిజినెస్ అనుకున్న విధంగా నడుస్తుంది, నడవదు. అప్పుడు మనం ఏం చేస్తాం? రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది, రిస్క్. అండ్ మూడవది వచ్చేసి నాలెడ్జ్. మనకు ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో ఆ బిజినెస్ పట్ల నాలెడ్జ్ లేదనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ బిజినెస్ లో మనకు లాస్ అవుతుంది. నాలెడ్జ్. సో ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్, రెండవది రిస్క్ ఫేస్ చేయాలి, మూడవది ఆ బిజినెస్ పట్ల అవగాహన ఉండాలి. ఈ మూడు కారణాల వల్ల చాలా మంది బిజినెస్ వైపు రావట్లేదు. సో నేను ఇప్పుడు చూపించే ఆపర్చునిటీలో ఈ మూడు రిస్క్లు అనేవి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు, రెండవది రిస్క్ అనేది లేదు ఎందుకంటే డబ్బులు పెట్టట్లేదు కాబట్టి, అండ్ మూడవది వచ్చేసి ఒక 1 to 2 years మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని కనుక ఎవరైతే ఫాలో అవుతారో 100% 1 lakh ప్లస్ ఇన్కమ్ పర్ మంత్ ఖచ్చితంగా సంపాదించవచ్చు. ఆర్ యు రెడీ? చేయొచ్చా? పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, కానీ నేర్చుకోవాలి. ఎంతమంది రెడీ? ఎస్. మరి అంత బాగుంది, డబ్బులు పెట్టడం లేదు, రిస్క్ లేదు, ఏం లేదు, మరి ఎట్లా వస్తుంది? పెట్టుబడులు పెట్టి పొద్దున్న పనిచేస్తేనే డబ్బు సంపాదించడానికి కింద మీద పడతా ఉన్నాము, మరి ఇక్కడ ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించవచ్చు. ఎస్, సంపాదించవచ్చు, అందరికి అవకాశం ఉందండి. ఇక్కడ ఎంతమంది పనులు చేస్తారు? టీత్. ఎంతమంది స్నానం చేస్తారు? ఎంతమంది కుకింగ్ ఆయిల్ వాడతారు? ఎస్, ఆల్మోస్ట్ అందరు వాడతారు. సో అందరికీ ఉంది ఆపర్చునిటీ, ఎనీవన్ ఈజ్ దేర్. సో ఆపర్చునిటీ మనం ఏమంటాం? విఆర్ కన్సూమర్స్, మనం అందరము వినియోగదారులం. సో మనం ఇప్పటి వరకు మన తాతలు తండ్రులు మనం ప్రతి ఒక్కరూ బయట ఎక్కడో ఒక చోట ప్రోడక్ట్ కొనుక్కుంటూనే ఉన్నాము, మన లైఫ్ ముందుకు పోతానే ఉంది, కానీ ఎక్కడ కూడా ప్రోడక్ట్ వల్ల బెనిఫిట్ అనేది ఏమీ రాలేదు. సో ఇప్పుడు నేను చూపించే ఆపర్చునిటీని ఏమంటామంటే కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటాం. వినియోగదారులుగా మీరు వాడుకునే వస్తువుల ద్వారా మీ లైఫ్ మీరు అభివృద్ధి చేసుకోవద్దు. ఒక 3 తరాల జనరేషన్ ఇన్కమ్ ని మీరు క్రియేట్ చేయొచ్చు. ఎస్, మన ప్లాన్ లోకి వెళ్ళిపోదామా? ఎస్, థ్యాంక్ యూ. సో కన్సూమర్స్ అంటారు కదా అండి, మన కన్సూమర్ గా మనము మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఎక్కడ కొనుక్కుంటాం? ఒక కన్సూమర్ గా
మనము ఒక సబ్బు గాని పేస్ట్ కావాలంటే మనం ఎక్కడ పర్చేజ్ చేస్తాం? మనం తయారు చేసుకుంటాం, మనం తెచ్చుకుంటాం. ఒక కిరాణం షాప్ దగ్గర తీసుకొస్తాం. ఈవెన్ కిరాణం షాప్ అతను తయారు చేయడు, అతను ఒక హోల్సేల్ దగ్గరికి సప్లై చేస్తాడు. ఈ హోల్సేల్ దగ్గరికి ఒక డీలర్ సప్లై చేస్తాడు. ఈ డీలర్ దగ్గరికి ఒక సిఎండ్ ఆఫ్ ఏజెంట్ సప్లై చేస్తాడు. అక్కడ ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీ దగ్గరికి తీసుకొస్తాడు. సో ఇది ప్రాసెస్. మీరు డైరెక్ట్ గా వెళ్ళి కంపెనీ దగ్గర ఎవరైనా ప్రోడక్ట్ కొంటున్నారా? నో. సో ఇక్కడ ఒక వస్తువు తయారైంది, కస్టమర్ చేతికి వస్తుంది. సో మధ్యలో వీళ్ళందరూ పనిచేసేది బిజినెస్. సో వీళ్ళందరూ పెట్టుబడి పెట్టిన పనిచేస్తా ఉన్నారు. సో మార్కెట్ లో చూసుకుందాం ఫ్రెండ్స్, ఒక కంపెనీలో ఒక వస్తువు 40 రూపాయలు తయారైంది అనుకోండి, మీరు అందరూ 40 రూపాయలు పెట్టుకుంటారా? నో. ఎంత కొంటారు? సో ఇక్కడికి మ్యానుఫ్యాక్చర్ అంటే చేతులు మారుతూ రావడంలో మనకు ఆ కాస్ట్ అనేది 100 రూపాయలు అవుతుంది. ఎస్ఆర్ నో? ఎస్. ఇక్కడ మధ్యలో వచ్చేసి టీవీ. ఇక్కడ ఒక లక్స్ సబ్ ఉంది. సో లక్స్ సబ్ ఎవరు ప్రమోట్ చేస్తారండి? ఇవే మీరు ప్రమోట్ చేస్తారా, మేము ప్రమోట్ చేస్తామా, మన ఇంటి పక్కల వాళ్ళు ప్రమోట్ చేస్తారా, సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తారు? ఎప్పుడైనా వాళ్ళు సబ్బు వాడతారా అండి? మహేష్ బాబు ఉన్నాడు, థమ్స్ అప్ చూపిస్తాడు, థమ్స్ అప్ తాగుతాడా? ఇక్కడ మహేష్ బాబు ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఉంటే ఓపెన్గా తీసుకోకండి. జస్ట్ టీవీ అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటంటే మీ అందరికి తెలియడం కోసం ఒక సెలబ్రిటీని చూపిస్తారు, సెలబ్రిటీ ఆ ప్రోడక్ట్ చెప్తారు, మనం ప్రోడక్ట్ వెళ్ళి ఉంటారు. సెలబ్రిటీ డబ్బు సంపాదిస్తాడా, మనం సంపాదిస్తామా? సెలబ్రిటీ సంపాదిస్తారు. సో ఇక్కడ ప్రాసెస్ చూసుకుంటే 40 రూపాయల వస్తువు 100 రూపాయలు పెట్టి మనం కొంటా ఉన్నాము. మధ్యలో ఈ ట్రేడ్ టోటల్ ప్రాసెస్ ఏమంటామంటే ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ట్రెడిషనల్ మార్కెట్, ఈ ట్రెడిషనల్ మార్కెట్ లో మన జేబు నుంచి 60% అమౌంట్ ఇక్కడ మిడిల్ మ్యాన్స్ కి వెళ్తా ఉన్నాయి. ఎస్ఆర్ నో? మనం మార్చగలుగుతామా? సో మన అందరికి తెలుసు, మరి ఈ 60% అమౌంట్ మిడిల్ మ్యాన్స్ కి మన జేబు నుంచి తీసుకుంటున్నారా, మనం కొట్టి తీసుకుంటున్నారా? వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు, ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంది. సో ఈ ప్రాసెస్ లో మనకు 60% అమౌంట్ రిటర్న్ వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ట్రెడిషనల్ మార్కెట్ గురించి చెప్పాము. నేను చూపించే కాన్సెప్ట్ లో మనం చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్. అందులో వచ్చేసి మనకి 60% అమౌంట్ మనది మనం తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. సో ఇవ్వడం బెటరా, తీసుకోవడం బెటరా? తీసుకోవడం బెటర్. ఎస్. సో 60% అమౌంట్ మనకు వచ్చే విధానాన్ని మనం చెప్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీ నుంచి కస్టమర్ మధ్యలో ఈ 60% అమౌంట్ మనకు వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ రిటైలర్ ఉండడు, హోల్సేల్ ఉండడు, డీలర్ ఉండడు, సిఎండ్ ఆఫ్ ఏజ్ ఉండడు, టీవీ అడ్వర్టైజ్మెంట్ ఉండదు, ఓన్లీ కస్టమర్ ఉంటుంది అండ్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది. సో ఈ టోటల్ ప్రాసెస్ ఈ 60% అమౌంట్ మనది మనకు రిటర్న్ గా రావడం అనేది జరుగుతుంది. సో బాగుందా? ఎస్. సో ఈ 60% అమౌంట్ మనం తీసుకోవాలంటే మనకు కంపెనీ ఆపర్చునిటీ ఇవ్వాలి. కంపెనీ వచ్చేసి మనకు బెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఒక ఇండియన్ కంపెనీ అండి. కంపెనీ వచ్చేసి మనకు 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కంపెనీ దగ్గర 2 ప్రోడక్ట్లు మాత్రమే ఉండే, ఒక 6 మంది వ్యక్తులతో కలిసి కంపెనీ వచ్చేసి 5 కోట్ల టర్నోవర్ తీసుకొచ్చింది మొదటి సంవత్సరం. సో ఈ రోజు కంపెనీ కనుక తీసుకుంటే 2021కి వచ్చేసరికి ఇక్కడ 350+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో 2,50,00,000 మంది ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ టర్నోవర్ ప్రకారం తీసుకుంటే ఇక్కడ 3,000 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉంది. సో ఇది ఒక ఇండియన్ కంపెనీ అండి. అండ్ 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కంపెనీకి. ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో కాకుండా నేపాల్లో ఉంది, దుబాయ్లో ఉంది, బెహరీన్, బంగ్లాదేశ్ అండ్ థాయిలాండ్, ఘానా, కువైట్, ఫిలిపీన్స్, మన ఇండియాలో కాకుండా బయట 8 దేశాలలో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ కంపెనీ మనకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఆ 60% మనం తీసుకునే విధానం చూద్దామా? ఎలా తీసుకోవచ్చు? ఎలా తీసుకోవచ్చు అంటే ఈ కంపెనీలో కంపెనీ ఒక ఐడి ఇస్తుంది మీకు కాస్ట్లో. ఆ ఐడి ద్వారా మీకు వచ్చేసి ఇక్కడ కంపెనీ ప్రోడక్ట్ వాడుకుంటున్నందుకు ఇక్కడ 50% బెనిఫిట్ ఇస్తుంది. సో ఐడి అనేది ఫ్రీ అండి. సో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మీకు ఏ ప్రోడక్ట్ కనుకున్నా డిస్కౌంట్ రూపంలో ప్రోడక్ట్ ఇస్తుంది 10-20%. సో బయట మార్కెట్లో మనకి ఎక్కడ కూడా ప్రోడక్ట్ మీద బెనిఫిట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ 10-20% యావరేజ్ తీసుకున్నా 15% అనేది వస్తుంది. అండ్ రెండవది వచ్చేసి క్యాష్ బ్యాక్ ఇస్తుంది.
ఎవ్రీ మంత్ మీరు కొన్న దాని మీద 10% 5% నుంచి 11% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కొత్త జాయిన్ అయిన వాళ్ళకి మినిమం 5% మాక్సిమం 11%. అండ్ మూడోది వచ్చేసి ఆఫర్, ఆఫర్ వచ్చేసి మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో దాని మీద 10% ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. సెకండ్ నుంచి 17th వరకు ఈ ఆఫర్ అనేది కంటిన్యూగా పెడుతుంది ఎవ్రీ మంత్ మొదటి 15 రోజులు. అండ్ నాలుగో బెనిఫిట్ వచ్చేసి స్పెషల్ కన్సిస్టెన్సీ బెనిఫిట్. మనము ఒక వస్తువుని ప్రతిసారి మనం వెదర్ షాప్లో కొంటూ ఉంటాం, సో ఎన్ని సంవత్సరాలు కొన్నా ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కానీ మన కంపెనీలో ఒక 3,500 రూపాయల వరకు గల సామాన్ మనం కంటిన్యూగా 4 నెలలు కొన్నామంటే మనకి 2,500 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. సో ఇదొక డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్ అండి. మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఇక్కడ 50% బెనిఫిట్ అనేది వస్తుంది. సో యూజ్ చేసుకోవడం వల్ల మనకు 50% బెనిఫిట్. సో ఈ బెనిఫిట్ వల్ల మనం ధనవంతులు అవ్వగలుగుతామా? అవ్వగలుగుతామా? నో. కానీ ఇక్కడ కంపెనీ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చింది. మీరు డిస్ట్రిబ్యూటర్గా మీ వ్యాపారాన్ని మీరు విస్తరించుకోవచ్చు. ఈ కంపెనీ 8 దేశాలలో మీ వ్యాపారం చేసుకునే అవకాశం ఇస్తుంది. దీనికి చేయాల్సింది ఒకటే ఒకటి, ఇక్కడ మీరు ఏదైతే ప్రోడక్ట్ ఉందో మీరు కొనుక్కోవాలి, మీరు వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన కొంతమంది వ్యక్తులకు షేర్ చేయాలి. మీకు తెలిసిన వ్యక్తులకు ఇక్కడ మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. సో షేర్ చేయాలంటే ఎగ్జాంపుల్గా మీరు వాడుకున్నారు, ఎగ్జాంపుల్గా ప్రతి ఇంట్లో ఖర్చు ఎంత ఉంటుందండి? 3,000 4,000 5,000 యావరేజ్గా ఒక 4,000 రూపీస్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్గా మా ఇంట్లో ఒక 4,000 రూపీస్ ఖర్చు పెట్టాను, నాకు కంపెనీ నుంచి 50% బెనిఫిట్ వస్తుంది యాజ్ ఎ పర్సనల్ యూజర్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 10 మెంబర్స్కి రిఫర్ చేశాను నా యొక్క బిజినెస్ ఆపర్చునిటీ. ఈ 10 మంది కూడా సేమ్ 4,000 రూపీస్తో స్టార్ట్ చేశారు. చూసుకుంటే 10 × 4,000 రూపాయలు ఇక్కడ 40,000 రూపాయల టర్నోవర్ క్రియేట్ అవుతూ ఉంది. ఈ 40,000 రూపాయల టర్నోవర్లో మీ ఇన్కమ్ వచ్చేసి 4,000 రూపీస్ బెనిఫిట్. బాగుందా లేదా? సైలెంట్ అయిపోయారు. జస్ట్ 10 మందికి రిఫర్ చేస్తే మనకు 4,000 రూపీస్ బెనిఫిట్ వచ్చింది. బయట ఎక్కడైనా ఇన్ని రోజుల నుంచి మనం రిఫర్ చేస్తూనే ఉన్నాం, ఎలాంటి బెనిఫిట్ కూడా మనం పొందలేదు. పొందారు ఎవరన్నా? నో. ఒక 10 మందికి రిఫర్ చేస్తే బెనిఫిట్ 4,000 రూపీస్. సో ఈ 10 మందికి కూడా సేమ్ ప్రాసెస్ని మనం నేర్పించామంటే ఇక్కడ 10 × 10 ఒక 100 మెంబర్స్ మనకు టీమ్ వర్క్ అవుతుంది. ఈ 100 మెంబర్స్ 4,000 రూపీస్తో వాళ్ళు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కోసం ప్రోడక్ట్స్తో 100 × 4,000 ఇక్కడ 4 lakh rupees టర్న్ ఓవర్ అవుతూ ఉంది. ఈ 4 lakh rupees టర్న్ ఓవర్లో మీ ఇన్కమ్ 40,000 రూపీస్ రావడం జరుగుతుంది. సో 40,000 రూపీస్ చిన్న అమౌంట్ కదండి. ఈరోజు 8 గంటలకు పని చేసినా 10,000 సంపాదించడానికి చాలామంది కష్టపడుతూ ఉన్నారు. జస్ట్ రిఫర్ చేయడం ద్వారా ఇక్కడ మనకు ఒక 1 మంత్కి 40,000 రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఈ 100 మెంబర్స్ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తే ఇక్కడ 1,000 మెంబర్స్ అవుతారు. 1,000 × 4,000 రూపీస్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్. ఈ 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ నుంచి మీ ఇన్కమ్ 4 lakh rupees ఇన్కమ్ రాబోతూ ఉంది. సో జస్ట్ యూజ్ అండ్ షేర్. కాకపోతే ఈ ప్రాసెస్ చెప్పినంత ఈజీ కాదు. 1 నెలలో 2 నెలలో 3 నెలలో అయ్యేది కాదు. 1 to 2 years మీ పని మీరు చేసుకుంటూ పార్ట్ టైమ్ కావచ్చు లేదా ఫుల్ టైమ్ కావచ్చు, మీరు ఇక్కడ సిస్టమేటిక్గా ఫాలో చేస్తే 100% ఇక్కడ 1 to 2 years లో మినిమం 1 lakh సంపాదించిన హ్యాపీ కదండి. సో 1 lakh సంపాదించడం అంటే మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయా? Yes. నమ్మకం ఉందా? అలా ఇక్కడ సంపాదించి మనకు చాలా మంది ఉన్నారు, మీరు అప్కమింగ్ చూసుకుంటారు ఇప్పుడు. సో ఇది మన యొక్క మార్కెటింగ్ ప్లాన్ అండి. సో థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. సూపర్ సూపర్ క్లాప్ సార్కి సరిపోవట్లే. जितने लोग हैं उतने क्लास हो नहीं पा रहे. बात अगर समझ में आएगी तो जिंदगी बन जाएगी, अगर फिर भी नहीं समझ में आएगी तब भी बन जाएगी, क्योंकि फर्स्ट टाइम में कोई